ముసలమ్మలను కూడా బలవంత పెళ్ళాక బస్సులో ఎక్కిస్తే రాజమండ్రిలో పార్వతి అనే మహిళ బస్సు కింద పడి కాళ్ళు ఎరగొట్టుకుందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రమాదకర పరిస్థితిలో ఉంది కానీ వాళ్ళు కాకినాడ ఆసుపత్రికి మార్చారు రాజమండ్రి నుంచి. ఇవాళ ఎందుకు కాలేజీ స్కూలు ప్రైవేటు బస్సులు కూడా ఆపేసి జనాన్ని తోలటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నావు? బలవంత పెళ్ళి ఇవాళ నీ వాలంటీర్లు నీ సచివాలయ సిబ్బంది ఏం మాట్లాడారు? నీ ఒక్కసారి ను ఒక్కసారి ను నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నానండి అందరికి పెన్షన్ లాచ్ చేసేస్తారండి. నెక్స్ట్ మంత్ చూసుకోండి. ఇంకా స్కీమ్స్ కూడా ఆగిపోతాయి. మీకు పేరు పేరున వీధిలోకి వచ్చి కూడా నేను పొద్దుట మరీ మరీ చెప్పాను, అందరూ రావాలండి స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు, పెన్షన్లు తీసుకున్న వాళ్ళు అని కూడా చెప్పాను నేను. ఎవరు కూడా రాకంట కనీసం రిప్లై ఇవ్వకంట చేయటం అది కరెక్ట్ కాదు కదండి. మీరందరూ అమ్మఒళ్ళు తీసుకున్నారు కదా, స్థలాలు వచ్చినాయి, హామీ పత్రాలు వచ్చినాయి. ఏది బ్రేక్ అయిపోయినా మమ్మల్ని మీరు అడగద్దు, ఓకేనండి? ప్రతి ఒక్కరు రావాలి. మీ ఆధార్ కార్డ్స్ పట్టుకుని 9:30కి డీలక్స్ సెంటర్కి రావాలి. పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, స్కీమ్స్ ఉన్న వాళ్ళు, కోటిపల్లి గంగాభవాని గారు, కోటిపల్లి దేవి గారు, నెక్స్ట్ గుమ్మ దివ్యలక్ష్మి గారు, నెక్స్ట్ ఇంకెవరబ్బా, పిల్లి విజయ గారు కొత్తగా పెన్షన్ శాంక్షన్ అయింది, మీరు, ఇంకా తర్వాత మింది వనజ గారు, చట్టి వరప్రసాద్ గారు, పెన్షన్ తీసుకున్న వాళ్ళు అందరు కూడానండి, కేత వెంకటరమణ గారు, ఇంకా తుమ్మలపల్లి జ్ఞానేశ్వరి గారు, ఆకుల శాంతకుమారి, తర్వాత వినుకొండ సాయికుమార్ గారు, దాసర పాపారావు గారు, కల్లూరు సత్యవతి గారు, ఇంకా ఎవరు వినుక, ఇంకెవరు, వాసంశెట్టి ఈశ్వరరావు గారు, వాసంశెట్టి సత్యవతి గారు, అడ్డవీధిలో కూడా ఉన్నారు చాలా మంది, దాసర వెంకటలక్ష్మి గారు, దాసరి చంటమ్మ, దాసరి చంటమ్మ గారు ఓల్డ్ ఏజ్ కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా రావాలి. ప్రత్యేకించి పెన్షన్లు తీసుకున్న వాళ్ళకి అండి, తాడివలస శ్రీరాములు గారు పెన్షన్ తీసుకుంటారు కదా మీరు ప్రతి నెలానే, రండి మీరు స్కీమ్స్ తీసుకోవాలి. మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలి. స్కీమ్స్ అన్నీ కూడా ఎక్కడ ఆగకూడదు, పెన్షన్ కూడా ఆగకూడదు, అన్నీ కరెక్ట్గా రావాలి, కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రావాలి. గ్రూప్లో చాలామంది ఉన్నారు, ఎవరు కూడా రిప్లై అయితే ఇవ్వట్లేదు, చూసి వదిలేస్తున్నారు అంతే. మీ పేర్లన్నీ కూడా మేము పైకి ఇచ్చేస్తామండి ఆర్ఎంసీలోని. స్కీమ్స్ అన్నీ నెక్స్ట్ ఇయర్ కట్ అయిపోతాయి. ఇంకా ఇక్కడ రాలేదని వాలంటీర్ని అడగద్దు, సచివాలయంలోనే అడగద్దు, ఓకేనండి? వచ్చే వాళ్ళకి మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలో అదే చూసుకుంటాను ఆర్ఎంసీ వాళ్ళు, ఓకేనా? ఇది పరిస్థితి రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా జనం రావటంలా, బలవంత పెళ్లిలాగా వాలంటీర్ని ఆర్పీల్ని పెట్టి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఏనాటి నుంచో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీటింగ్లు పిలుచుకొస్తూ ఉన్నారు. మధ్యలో లేచి పారిపోతున్నారు, అది వేరే విషయం. ఈ ముఖ్యమంత్రి గారి సుందర ముఖారవిందాన్ని చూడలేక ఈయన చేసిన నిర్వాహకాలను భరించలేక జనం పారిపోతున్నారు. అందుకని చెప్పి ప్రతిపక్షాలకి వస్తున్న మద్దతుని ఆపటం కోసం నిరోధించడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ పెన్షన్లో మోసం